కార్యాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా గోనగండల మండలం కేంద్రంలో వీఆర్ఓలు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. గోనగండ్ల తహసీల్దార్ కార్యాలయం ముందు బయటించి తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలిపారు. వీఆర్ఓ సంఘం ఆధ్వర్యంలో జిల్లా నాయకులు సయ్యద్ రోషన్ వలీ మాట్లాడుతూ వీఆర్ఓలకు కనీస వేతనం 21,000 జీతాలు పెంచాలని, నామినీలుగా ఉన్న వారికి వీఆర్ఏగా నియమించాలని, డిఏ వేతనం నుండి మినహాయించడానికి విరమించుకోవాలని, వీఆర్ఏలను వాచ్మెన్ మరియు అటెండర్ గా నియమించాలని, డిఏ 300 నుంచి 500 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రంగన్న, కుమార్, మద్దిలేటి, గోపాల్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా కూడా వివిధ డిపార్ట్మెంట్లు 52 డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని సదుపాయాలు చేర్చడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అన్ని కార్యక్రమాలు చేసేది ఈ గ్రామ సహాయకులు. మరి అటువంటి వాళ్ళకు ఈరోజు నిన్న ఒక ఆయన చైర్మన్గా అయినాడు, 200,000 ఆయన జీతం. ఆయన ఏం పెరిగేదో నాకేం అర్థం కాలేదు. ప్రతి మనిషి జీవించడానికి ఎంత అవసరం? ఒక బీదవాడు ఏమి తినాలో ఒక సాహుకారి కూడా అదే తింటాడు కదా. లక్షల లక్షలు ఉద్యోగం వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక గ్రామ సహాయకులకు 2,100 చాలా తక్కువనే అడుగుతున్నారు. 2,100 ఈరోజు 21,000 చాలా సింపుల్గా తక్కువ, అది ఎక్కడా లేదది. మినిమం వేజెస్లో కూడా అంత లేదు, అది కూడా తక్కువనే ఉంది. అది ఒకటి అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు మాకు ఇంతేలా ఇచ్చేది, మేమేముంది అనుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటే మొత్తం స్తంభిస్తుంది, రాష్ట్రం స్తంభిస్తుంది వీళ్ళు అనుకుంటే. కాబట్టి ఈ ప్రభుత్వము ఒక లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ను, ఈ విధమైన యాటిట్యూడ్ మంచిది కాదు. వీళ్ళు అసలుకు ధర్నా చేయాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ, వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే ఇమ్మీడియట్గా మరి ప్రభుత్వం గుర్తించి వాళ్ళ ఏమైతే ఉన్నాయో డిమాండ్స్, 21,000 పెంచాలని, నామినీలను గుర్తించాలని, తర్వాత అటెండర్లుగా వీఆర్ఓలుగా ఇవ్వాలని, పెద్ద డిమాండ్స్ పెట్టుకోలేదు, చాలా ఉన్నాయి. ఎవరెవరికో భవనాలు ఇండ్లు కట్టిస్తున్నారు, ఎవరెవరికో ఎకర పొలాలు ఇస్తున్నారు. మరి అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ఏం అడగలేదు. ఎంత అడగా ఎట్లా అంటే వీళ్ళు సేవ చేసి చేసి ఇదేనేమో ప్రపంచం అనే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఇంకా పెరుగు ఇవ్వొచ్చినాయి, మోపెడ్స్ ఇస్తే ఏం పోయింది? ఎవరికో మోపెడ్స్ ఇస్తున్నారు, ఒరిజినల్గా తిరగాల్సింది వీళ్ళు. వీళ్ళకు కూడా మోపెడ్ ఇస్తే ఈ ప్రభుత్వం ఏం పోయింది? ప్రభుత్వాన్ని ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ పెట్టినారు. ప్రతి డిమాండ్కు మేము పూర్తిగా సంపూర్ణ సహకారం అందిస్తున్నాము. ఈ సమస్యల మీద ఎక్కడైనా ఎప్పుడైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకు ఒకటే మనవి చేస్తున్నాము, పోరాడితే పోయేదేమి లేదు. ఎవరు కూడా ఈ ప్రపంచంలో మరి వెందాయండు. నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జనరల్ సెక్రటరీ, రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ.